हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मन विवेकानंद जयंती सदर्भंग आयन गुरी कोई विषयकने प्रयत्न वीडियो चेदम अच्छे जनवरी 15 तारीख 1997 आयन कोलंबो दिगगाने आयन की चक्रवर्ती लभ स्वागत लभ एवर की स्वामी विवेकानंद की విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల అతి చిన్న వయసులోనే కేవలం 39 ఏళ్ళకే 1902 జూలై 4 ఈ మధ్యలో వివేకానంద కాలం చేశారని చెబుతారు. మందలో ఒకరుగా ఉండకు, వందలో ఒకరుగా ఉండడానికి ప్రయత్నించు, లేవండి మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ఇలా ఒకటేంటి ఎన్నో ప్రసంగాలతో మరెన్నో సందేశాలతో యువతను ఆకట్టుకున్న యోగి వివేకానంద భారతదేశ ఖ్యాతిని మన సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లో కూడా తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సామాజిక సేవకు అంకితం చేశారు. ఇవాళ వివేకానందుడి జయంతి సందర్భంగా మరోసారి యువత ఆయనకి స్మరించుకుంది. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నేషనల్ యూత్ డేగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దంపతులకు ఈయన జన్మించారు. బాల్యం నుంచి ధైర్య సాహసాలు ఎక్కువ. ఒకసారి చెట్టు మీద దెయ్యం ఉంది, కిందకు దిగాలని, లేకపోతే దెయ్యం తినేస్తుందని చెబితే గట్టిగా నవ్వాడు. దెయ్యం ఉంటే ఎప్పుడో నన్ను తినేసేది కదా అని బదిలిచ్చాడు. కాలేజీలో చదువుతుండగా తండ్రి మరణించారు. దీంతో ఆధ్యాత్మిక చింతన అధికం కావడంతో రామకృష్ణ పరమహంసను కలుసుకున్నాడు. అనతి కాలంలోనే రామకృష్ణుడు ప్రియ శిష్యుడయ్యాడనమాట. ఈ క్రమంలో 1886 గురువు పరమహంస నిర్యాణం చెందారు. వివేకానందుడు గురువు ప్రభావంతో ప్రసంగాలిస్తూ ఎంతోమందిని స్ఫూర్తిదాయకం అయ్యారు. వివేకానందుడి జీవితంలో చికాగో పర్యటనలో ఓ చారిత్రాత్మక ఘట్టం నిలిచిపోయింది. 1893 సెప్టెంబర్ 11 అమెరికా చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రధానిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడే ముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకొని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు 3 నిమిషాల పాటు ఆపకుండా చప్పట్లు కొట్టారు. వివేకానందుడు చేసిన కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోని భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఆయన కోసం ఎంతో ఓపిక్గా ఎదురు చూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన్ని తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండ్ నుంచి ఆయన ఆహ్వానం లభించింది. అయితే ఆయనకు అక్కడ ఘనస్వాగతం అనేది లభించింది. ఎంతోమంది ఆయనకి శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. ఆ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం అనేది జరిగింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దిశదశాలుగా వ్యాప్తి చెందిందన్నమాట. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకునేటప్పటికీ ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. 1897 మే 1 రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసి బేలూరులోని తొలి మఠాన్ని ప్రారంభించారు.
దేశ విదేశాల్లో ప్రస్తుతం 205 కేంద్రాలు, వాటి సంఖ్య పెరిగింది. అయితే విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అతి చిన్న వయసులోనే కేవలం 39 ఏళ్లకే, అంటే 1902 జూలై 4న వివేకానందుడు కాలం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎంతోమంది ఆయన సూక్తులు ప్రభావితం చేసే వ్యక్తులతో స్ఫూర్తి పొంది నేటికి తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారు. ఇది ఆయన యొక్క జీవిత గాథ. ఓ చిన్ని వీడియోలో మీకు వివరంగా చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.